తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కోవిడ్ బాధితుల అత్యవసర పరిస్థితి దృష్ట్యా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు 104 కాల్ సెంటర్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కోరుకొండ మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి పిఎస్ నరేష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గంటలు ఈ కాల్ సెంటర్ అందుబాటులో ఉంటుందని మండలంలో గల ప్రజలకు ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లయితే ఈ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. వారి పరిస్థితిని బట్టి 104 సిబ్బంది తమ వద్దకు వచ్చి వైద్య సేవలు అందిస్తారని సూచించారు. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వివరాలు తెలపడానికి ఈ క్రింది నంబర్లకు ఫోన్ చేసి తెలియపరచాలని కోరారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రతి మండలంలో కూడా జిల్లాలోని ప్రతి మండలంలో కూడా 104 కాల్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కోరుకొండలో కూడా మండల పరిషత్ కార్యాలయంలో 5 అంతస్తులో ఉన్నటువంటి గదిలో 104 కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 104 కాల్ సెంటర్కి ప్రత్యేకించి ఒక సిబ్బందిని కేటాయిస్తూ వాళ్ళకి డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. 24 గంటలు కూడా అందుబాటులో ఉండే విధంగా 3 షిఫ్ట్ల వారీగా సిబ్బందిని వేయడం జరిగింది. దీనికి ఒక ల్యాండ్ లైన్ అదేవిధంగా ఒక మొబైల్ని కూడా మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఎవరైనా కానీ వాళ్ళకి ఒకవేళ ఆక్సిజన్ అవసరమైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా లేదంటే ఇంట్లో ఐసోలేషన్లో ఉండే పరిస్థితి లేకపోతే ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి క్వారంటైన్ సెంటర్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి క్వారంటైన్ సెంటర్ యొక్క వివరాలు అలాగే దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి హాస్పిటల్ వివరాలు ఒకవేళ 108 కాల్స్ అంబులెన్స్ అవసరమైతే కనుక అంబులెన్స్ కోసం పంపించమని కూడా ఈ నెంబర్లకి ఫోన్లు చేయవచ్చు. ఆ నెంబర్లు ఏంటంటే ల్యాండ్ లైన్ నెంబర్ 0883-24-96-521. మళ్ళీ చెప్తున్నాను 0883-24-96-521. అదేవిధంగా మొబైల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. మొబైల్ నెంబర్ 9490-51-6625. మళ్ళీ చెప్తున్నాను 9490-51-6625. సో ఈ రెండు నెంబర్లకి ఫోన్లు చేసి మీకు కోవిడ్ పరంగా కావాల్సినటువంటి సేవలు ఈవెన్ టెస్ట్ చేయించుకోవాలన్నా కూడా టెస్టులు ఎప్పుడు చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఒకవేళ మీరు ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ పరంగా మీరు జిల్లా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసిన అక్కడ నుంచి కూడా మాకు రీడైరెక్ట్ చేసి ఇక్కడ కాల్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్లైన్లో కూడా కోవిన్ పోర్టల్ ఆన్లైన్లో మేము ఏంటంటే మాకు ఆన్లైన్లో వచ్చినటువంటి రిక్వెస్ట్లకు సంబంధించి కూడా మేము వెంటనే హాస్పిటల్లో అడ్మిషన్ కావాలన్నా అదేవిధంగా అంబులెన్స్ కావాలన్నా కూడా మేము అది వితిన్ 3 అవర్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ టెస్ట్లు అది అవసరమైతే కనుక మేము 24 అవర్స్ ముగియకుండానే టెస్టులు కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మాకు ఎవ్రీ అంటే ఉదయం 10-11 మధ్యలో జిల్లాలో ఉన్నటువంటి పాజిటివ్ పేషెంట్స్ యొక్క లిస్ట్ మాకు పంపిస్తారు. అందులో కోరుకొండ మండలంలో ఎంతమంది పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఫోన్లు చేసి వాళ్ళకి పాజిటివ్ ఎప్పుడు వచ్చింది అదేవిధంగా వచ్చిన తర్వాత ఏఎన్ఎం విజిట్ చేశారా అలాగే హోమ్ ఐసోలేషన్ కిట్ ఇచ్చారా లేదా మెడిసిన్స్ వాడుతున్నారా ఒకవేళ డాక్టర్తో మాట్లాడాలనుకుంటున్నారా డాక్టర్ సలహా ఏదైనా తీసుకోవాలనుకుంటున్నారా ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి ఆక్సిజన్ కనుక కావాలంటే ఆక్సిజన్ బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్స్ దగ్గరలో ఎక్కడ ఉన్నాయి ఈ వివరాలన్నీ కూడా మా అంతటా మేమే మా వైపు నుంచి మాట్లాడి పాజిటివ్ పేషెంట్స్ని ప్రతిరోజు కూడా పరామర్శించడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా కూడా వారం రోజులు జరుగుతుందండి. పాజిటివ్ వచ్చిన తారీఖు నుంచి వారం రోజుల పాటు చేస్తాము. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు వారం రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది. కాబట్టి 104 కాల్ సెంటర్ కోరుకొండ మండలం పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన ఈ కాల్ సెంటర్ని అందరూ ఉపయోగించుకోవాల్సింది. కానీ ఇప్పుడు చెప్పినటువంటి ఈ నెంబర్స్కి ఫోన్లు చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే కోవిడ్ పరంగా ఉన్నటువంటి సందేహాలని నివృత్తి చేసుకోవాల్సిందిగా మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.